చేతిలో బంది అయిన త్యాగాల తెలంగాణ విముక్తి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాం. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం ఎజెండాగా గౌరవనీయులైన శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మహాజన సోషలిస్టు పార్టీ పనిచేస్తుందని, ప్రస్తుత త్యాగాల తెలంగాణ కేసీఆర్ వల్ల మోసాలకు గురైందని, సామాజిక తెలంగాణ సాధించుకునే బాధ్యత పీడిత కులాలపై ఉందని గుర్తు చేస్తున్నాం. అందుకు మహాజనులు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాం. ఈరోజు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో జరిగిన మహాజన ఐక్యత యాత్రకు మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కుమ్మరి సంఘం రాష్ట్ర కార్యదర్శి ముదునూరి రాజమౌళి, మాదిగ యువసేన జాతీయ కోఆర్డినేటర్ మంతని శామ్యుయల్, అంబాల రాజేందర్ మాదిగ, బీసీ నాయకులు శ్రీమాన్ కొక్కిస రవీందర్ గౌడ్, ఎరుకల రాజన్న, ముడిమడుగుల మల్లన్న, పులిపాక రవీందర్, కాల్వ లక్ష్మయ్య, గుమ్మడి కొమరయ్య, మామిడిపిల్లి బాపయ్య, గుల్లరాజు, మహిళా నాయకురాలు రామలక్ష్మి, చలిగంటి స్వరూప, ఎంఆర్పిఎస్ నాయకులు సిరిసిల్ల శంకర్, తాండ్ర శ్రీనివాస్, కల్మల మహేష్, చంద్రశేఖర్, రమేష్, అనిల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక తెలంగాణ నినాదం మన వర్గాల వాటా కోసం, మన వర్గాల భవిష్యత్తు కోసం సామాజిక తెలంగాణ నినాదంతో కృష్ణమాతి గారు ముందుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో మహాజన సోషలిస్ట్ పార్టీని ఆదరించి మహాజన రాజ్య స్థాపనలో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపు.